Amazing Pilla. Amazing Pilla. భయంకరంగా ఉంటే అసలు సందీప్ కిషన్ ఎలా యాక్ట్ చేశాడో ఏంటో. అమ్మో, సందీప్ కిషన్తో ఇంటర్వ్యూకి టైం అవుతుంది, త్వర త్వరగా రెడీ అయిపోవాలి. There's emotion, there's love, there's humor, there's tension. Most importantly, there's a theme. Here, one there's an audience for it by default. Kabatti, everything fell together for it. Mata. Beyond that, ఈ సెకండ్ హాఫ్ ఇన్ ఎందుకు అరవంది అని చాలా మంది చెప్పారు. నువ్వు ఏంటి ఏదో ఏదో కొత్తగా చేస్తానని చెప్పి ఏదో ట్రై చేస్తున్నావు, ఎందుకు నీకు అవసరమా, హాయ్ కమర్షియల్ వీళ్ళు ఎవరో చంపేశారు, రివెంజ్ గురించి కరెక్ట్గా ఉంటుంది అది ఏంటి. అప్పుడు ఇది వచ్చే 10 సినిమాలో 11 సినిమా అవుద్ది, నాకు అలా వద్దు. గుడ్డో బ్యాడు కొత్త ప్రయత్నం చేస్తాం, నమ్మి చేయాలి, బెస్ట్ సినిమా తీద్దాం. And yes, మీరు చైల్డ్హుడ్ డేస్ లో చూసుకుంటే మీ అమ్మమ్మ గారి ఇంటికి మీరు వైజాగ్ రావడం, నానమ్మ గారి ఇంటికి, ఓకే నానమ్మ గారి ఇంటికి వైజాగ్ రావడం, అండ్ మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఒక చిన్న రీసెర్చ్ చేస్తే మీకు జగదంబ జంక్షన్ లో ఒక ఫేవరెట్ రెస్టారెంట్ ఉండింది, మీ బిర్యానీ చాలా ఫేమస్. రమాదేవి కావాలి, శారదా కాంప్లెక్స్ రమాదేవి టాప్ లో ఉండేది శారదా కదా, శారదాలో కూర్చొని ఇన్ని రోజు కూడా ఉన్నాయి. ఏ సినిమా అది నేను చెప్తాను, సంజయ్ దత్ గారు గోవింద గారు బస్ చేశారు ఆ సినిమా పేరు ఉంది, అండే గా ఫండా అని సాంగ్. సో మై ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ సంగం సార్ థియేటర్. నాకు నాకు వైజాగ్ కొంచెం భయంకరంగా ఉంటుంది. ఒక చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగేస్తాం, అంటే ఫస్ట్ మీ మైండ్ లోకి వచ్చిన థాట్ ఏంటో మీరు మాతో షేర్ చేసుకోవాలి. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు అహనా పిల్లంట, బిందు భోజనం, వివాహ భోజనం, వైజాగ్,
నానమ్మ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వెంకటాద్రి టాకీస్. ఓకే, సో వెన్నెల కిషోర్ గారు, రాహుల్ రవీంద్రన్, రెజీనా క్యాసెంజా, ఎందుకంటే మళ్ళీ టూ లాంగ్ అయిపోద్దా అందరినీ. వెన్నెల కిషోర్ కాక, రాహుల్ రవీంద్రన్ గుల్లు, రెజీనా. వండర్ఫుల్. సో ఫైనలీ మన వైజాగ్ ఐట్స్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన వైజాగ్ ఐట్స్ అందరికి చెప్పేది, మనం ఒక అద్భుతమైన ఊర్లో ఉన్నాండి. లిటరలీ మనం ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి తిరిగాను, బయట దేశాలు కూడా నాకు ట్రావెలింగ్ అంటే తిరిగాను. దేర్ ఇస్ అ బ్యూటీ అండ్ పీస్ ఇన్ వైజాగ్ విచ్ ఇస్ అమేజింగ్. సో వీఆర్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. అంటే ఒక సిటీకి ఉండే ఒక గ్లామర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ ద సింప్లిసిటీ ఆఫ్ స్మాల్ టౌన్ కూడా ఉంటుంది. సో మన అదృష్టం అది. సో లెట్స్ కీప్ అవర్ వైజాగ్ క్లీన్, లెట్స్ బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ వైజాగ్, అండ్ లెట్స్ లివ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. Superb. And one last word about Chota K Naidu garu. And we have a very special surprise kuda ee roju aa video tho. Congratulations Sandeep, మొత్తానికి హిట్ కొట్టావు. చాలా ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి, మొత్తం చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఎక్కువ ఫోన్ కాల్స్. నీ నమ్మకాన్ని నువ్వే నమ్మి, నువ్వే ఓన్ బ్యానర్ పెట్టుకుని నువ్వే చేయడం అనేది ఇందులో గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం కూడా. వెంకటాద్రి తర్వాత నువ్వు ప్రతి సినిమా హిట్ కావాలని నువ్వు పడే స్ట్రగుల్ చూస్తున్నావు, కానీ ఒక సినిమాని హిట్ చేయడం చాలా కష్టం నాకు తెలుసు. సో యూ అచీవ్డ్, చాలా మంచి అప్రిసియేషన్ ఉంది నీకు. బట్ ఇలాగే వెళ్ళు, నువ్వు కంగారు పడి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం కంటే లేట్ అయినా మంచి కథలు సెలెక్ట్ చేసుకుని అందరి నుంచి మంచి అప్రిసియేషన్ వచ్చే మంచి ఫిల్మ్స్ చేస్తా ఉన్నావు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి అందరూ చెప్తా ఉన్నారు, చాలా అద్భుతం, ఎలా ఊహించలేదని. మామూలుగా మీ వాడు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించాలనే సినిమా కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా తీసాడు, ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ మీ వాడికి అని చెప్తా ఉన్నారు. సూపర్ నాన్న, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్. మామయ్య తండ్రి అంటారు, బెస్ట్ ఫ్రెండ్, ద పర్సన్ హూ విల్ ఆల్వేస్ లవ్ యు. థ్యాంక్ యూ సో మచ్. Sandeep Kishan, good luck, amazing Pilla. Hope you have a great following and your show is a huge hit. Please subscribe to this channel.